హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ క్రియేషన్స్. ఇంకా అందమైన బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా చేయాలో చూపిస్తానో. మీలో ఎవరికైనా రికార్డెడ్ యాడీ క్లాసెస్ కావాలి అన్నా, యాడీ డిజైన్ పేపర్స్ లేదా బుక్ కావాలి అన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ వీడియోలో యూస్ చేసే మెటీరియల్స్ ఐరన్ నీడిల్స్, 3mm బంచ్ బీడ్స్, 3mm పర్ల్స్, చెమ్కి, 2mm షుగర్ బీడ్స్, డ్రాప్ షేప్లో ఉన్న కుందన్, గ్రీన్ కలర్ చెమ్కి, జదోజీ రింగ్, సిల్క్ థ్రెడ్, సీడ్ బీడ్స్ రెడ్ కలర్వి, థిన్ జెరీ థ్రెడ్ అండ్ జెరీ థ్రెడ్. ఫస్ట్ నేను ఇక్కడ ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసి 7mm డ్రాప్ షేప్లో ఉన్న కుందన్ని స్టిక్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ కర్వ్ షేప్స్ దగ్గర నేను 3mm పర్ల్స్ని 1 లైన్ స్టిచ్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ 2mm షుగర్ బీడ్స్ 2, ఒక 3mm బంచ్ బీడ్ని తీసుకుని ఈ విధంగా లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ మధ్యలో ఒకసారి స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత టాప్ సైడ్లో గ్రీన్ కలర్ చెమ్కి, రెడ్ కలర్ సీడ్ బీడ్స్ని తీసుకొని స్టిచ్ చేసుకోవాలి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ మధ్యలో కూడా. తర్వాత వీటన్నిటి చుట్టూ జదోజీ రింగ్ని బార్డర్ లాగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా అన్నిటి చుట్టూ జర్దోజీ రింగ్ని మనం స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ సిల్క్ థ్రెడ్ని యూజ్ చేసి లోడ్ స్టిచ్ మాదిరిగా ఫిల్ చేసుకోవాలి. తర్వాత దీనికి కూడా బార్డర్ లాగా మనం జర్దోజీ రింగ్ని స్టిచ్ చేసుకోవాలి. అక్కడక్కడ బుటీ వర్క్ కోసము ఒక చెంకి, దాని మీద 2mm షుగర్ బీట్ తీసుకొని మళ్ళీ అందులో నుంచి నాట్ అనేది వేసేసుకోవాలి. తర్వాత లీవ్స్ అన్నిటినీ జెరీ థ్రెడ్ యూజ్ చేసి లోడ్ స్టిచ్తో ఫిల్ చేసుకోవాలి. సేమ్ జెరీ థ్రెడ్తో వీటి చుట్టూ చైన్ స్టిచ్ కూడా వేసేసుకోవాలి. లోడ్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ విధంగా సేమ్ జరీ థ్రెడ్తో చైన్ స్టిచ్ కూడా వేసేసుకోవాలి. మిగతా లీవ్స్ అన్నిటినీ కూడా మనము ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ సేమ్ బంచ్ ఫ్లవర్ని నెక్ చుట్టూ బార్డర్ లాగా, హ్యాండ్స్కి ఆల్ ఓవర్ లాగా వేసుకున్నాం అనుకోండి, చాలా హెవీ లుక్ ఉండే బ్లౌజ్ డిజైన్ రెడీ అయిపోతుంది. ఫైనల్ బ్లౌజ్ లుక్ అనేది ఈ విధంగా ఉంది. ఇదేమో నెక్ పార్ట్, ఇదేమో హ్యాండ్స్ పార్ట్ ఆల్ ఓవర్గా వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.